పోటు ఆ సిద్ధేశ్వర కొండకి 200 మీటర్లు చాలా క్లియర్ గా. దిస్ వుడ్ ఎన్ష్యూర్ దట్ ద సిక్స్త్ రెస్పాండెంట్ వుడ్ నాట్ బి అండర్టేకింగ్ ఎనీ మైనింగ్ యాక్టివిటీ విత్ ఇన్ 200 మీటర్స్ ఆఫ్ ద టెంపుల్. ఇది ఆర్కియాలజీ ఏడీ రాసింది. ఇంత భరితీగం పోయిందే స్వామి, ఆర్కియాలజీ లేదు, దేవుళ్ళు లేదు, కొండలు లేవు, కోణాలు లేవు, చట్టాలు లేవు, మేము దోచుకుంటాం, మీరు చూస్తూ ఉండండి. వేల కోట్లు మీరు దోచుకోవాలనా సిలికాల్లో? దీంట్లో పేదోళ్ళకి చెందకూడదా? ఆ మైనింగ్ ఓనర్లకు చెందకూడదా? చేసినారు ఎందుకు? మా ఇళ్ళ చుట్టూ పోలీసులు పెట్టారు. మీ ఇక్కడికి వస్తే మీ బోగోతో మీ దోపిడీ మేము బయట చూపిస్తాం, మీడియాకి చూపించి రాష్ట్ర ప్రజలకు తెలుపుతామనే భయం. ఎన్ని వేల కోట్లయ్యా ఒక్కొక్క మంత్రికి ఉండేది? ఈరోజు ఇంకా అడ్డు ఆపు లేదా? ఆశకు అంతం లేదా? ఇక్కడెవరు బతకూడదా? డెడ్ రెంట్ హెక్టర్కి 25,000 ఉంటే 2.5 లక్షలు చేస్తారా హెక్టర్కి? రాయల్టీ 90 రూపాయలు ఉంటే 240 రూపాయలు చేస్తారా? వీళ్ళెవరికి రెన్యువల్ చేయరా? మాకు వదిలేయాలా మీ మైన్స్? మీకు రెన్యువల్ చేయము, మీకు పెనాల్టీ వేస్తాము, మీకు కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తాం, మీరు ఫినిష్ అయిపోతారు, మా కింద సరెండర్ కండి. మంత్రి మనుషులు ఈడ రౌడీజం, ఈ ప్రాంతంలో రౌడీజం. అంటే ఇప్పుడు చైనా మార్కెట్ వచ్చింది 3,000 పట్టా పొలాల్లో లీజు ఉండేవాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్స్లో లీజు ఉండేవాళ్ళకి చెందకూడదు. మంత్రులు కొట్టేయాల, మంత్రులు పక్కనుండే చెంచాలు కొట్టేయాల. ఎక్కడికి పోతుంది రాష్ట్రం? ఏమైపోతుంది? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక పార్ట్ కాదా? మిగతా ప్రాంతాల్లో ఉండే హక్కులు ఆంధ్రప్రదేశ్లో ఉండవా? మా పొలాల మీద, మా లీజుల మీద, మా ఆస్తుల మీద మీరు పెత్తనం చెలాయిస్తారా జగన్మోహన్ రెడ్డి? అరే ఇక్కడ పేదోళ్ళయ్యా, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పినోడివి ఈ పేదోళ్ళ నోళ్ళు కొట్టి వాళ్ళ ఆ ప్రాంతంలో ఉండే క్వాడ్జీ మీరు దోచుకుంటున్నారు. 30,000కి 25,000కి మీరు అమ్ముకుంటున్నారు, వాళ్ళకి 2,000 3,000 పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది అందుకే ఈరోజు మేము ఈ క్వాడ్జీ మైనింగ్ దోపిడీ బయట పెట్టాలని చెప్పి ఈరోజు వచ్చాం. మేము ఒకటే చెప్తున్నాం, ఫైనల్గా మంత్రుల్ని హెచ్చరిస్తున్నాం. ఆయన జిల్లా మంత్రి కావచ్చు, కన్సర్న్ మంత్రి కావచ్చు, ఈ దోపిడీని మేము సహించే ప్రసక్తే లే. ఏం చేస్తారో చేసుకోండి, ఎన్ని కేసులు పెడతారో, ఎంతమంది పోలీసులు పెడతారో, జనం తిరగబడితే మీ ఆటలు సాగమని గుర్తుపెట్టుకోండి. లీగల్ లీజ్ లేకుండా ఉండే డిపాజిట్స్ ఏ వైసీపీ నాయకులు కన్నుబడి దీన్ని ఎత్తాలని ప్రయత్నం చేస్తున్నారో అక్కడికి మేము అందరం పర్యటించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి పోలీసులు వెంకటగిరి ఎమ్మెల్యేని ఆపేసేసినారు, మాజీ ఎమ్మెల్యేలను అందరినీ ఆపేసేసినారు. మేము ఎట్లో బయట ఉన్నాం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అంటే పోలీసులు మమ్మల్ని ఆపారంటే ఇక్కడ భారీ కుంభకోణం జరుగుతుందనే భయంతో ఆపారు. అంటే మాజీ మంత్రి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు అంతా తెలుగుదేశం వాళ్ళది అన్నాడు. అంతా తెలుగుదేశం వాళ్ళ దోపిడీ అయితే, అంతా తెలుగుదేశం వాళ్ళ దోపిడీ అయితే మమ్మల్ని ఎందుకు ఆపారు? మమ్మల్ని చూస్తే భయం ఎందుకో అధికార పార్టీ నాయకులు చెప్పాలి. ఇక్కడ ఈడ తుమ్మల తలుపూర్లో జయలక్ష్మి మైన్ అది లీజ్ అయిపోయింది, అక్కడ డిపాజిట్స్ ఉన్నాయి. అట్లే కనకదుర్గ మైన్ 120 ఎకరాలు పక్కనే, ఈ ఊర్లోనే పక్కనే మైన్ ఉంది, దాంట్లో డిపాజిట్స్ ఉన్నాయి, లీజ్ అయిపోయింది. ఇక సిద్ధేశ్వర స్వామి 2,000 సంవత్సరాల క్రితం ఉన్న ఆ టెంపుల్ ఆడ క్లియర్గా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఆ స్వామికి సంబంధించిన కొండకి 200 మీటర్ల అవతల ఏదైనా చేసుకోవాల్సిందే కానీ టచ్ చేయకూడదన్నది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇది ఎప్పుడుదో పురాతనమైన దేవస్థానము అని చెప్పేసి కలెక్టర్కి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి, అందరికీ ఏడీ ఆర్కియాలజీ కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు ఆఖరాన పాలూరు రాజపాలెంలో 200 ఎకరాలు మేతపురము, డైరెక్ట్ మైనింగ్ మంత్రి పిఏ, ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ మనుషులు కలిసి 3 నెలల్లో 200 ఎకరాలు మేతపురం బోకలు ఎత్తేసేసినారు, గవర్నమెంట్ ల్యాండ్లో ఎత్తేసేసినారు. ఇక్కడ మొలకలపూడి పంచాయతీ సిద్ధేశ్వర స్వామికి సంబంధించిన ఆ ప్రాంతం అంతా ఎత్తేసేసినారు. ఇక్కడ కనకదుర్గ మైను, జయలక్ష్మి మైను, ఇట్లా ఈ తెల్ల బంగారం
ఎప్పుడైతే 2,000-3,000 టన్ను నింది 35,000-30,000 పోయిందో విడిచిపెట్టేసేసినారు. నేను చెప్పాను అయ్యా, ఈ రాష్ట్రంలో మైనింగ్ చట్టాలు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద నలిగిపోతున్నాయని. సిలికా మైన్ల దగ్గరికి మేము 200 కార్లు వేసుకొని పోయినాం, అయినా ఏం మార్పు లేదు. మొత్తం వ్యత్యాసం ఈరోజు సిలికా అక్కడ 130 ఎకరాలు పేదోళ్ళు సాగు చేసుకుంటున్నారు, 1,00,000 రూపాయలు ఎకరాకి ఇచ్చేసి మొదలు పెట్టేసేసినారు. ఇక్కడ అదే పరిస్థితి, పేదోళ్ళ నోళ్లు కొట్టి భయపెట్టేసేసి క్వార్జ్ మైన్ మొత్తం 100,000 కోట్లు దోచుకునే దానికి సిద్ధపడ్డారు. ఈ సైదాపురం దగ్గర నుంచి, ఈ సైదాపురం ఎక్కువ క్వార్జ్ మెటీరియల్ ఉంది, మైనింగ్ ఏరియా. ఇక్కడ నుంచి ఉదయగిరి వరకు ఎక్కడుంటే అక్కడ 3,000 టన్ను ఇచ్చేయాలా, వాళ్ళు 30,000 అమ్ముకోవాలా. నేరుగా వాళ్ళు మేతపురంలో మిషన్లు పెట్టి 200 హిటాచీలు పనిచేసినాయి. అలా మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, కలెక్టర్లు ఏం చేస్తున్నారు, ఇక్కడుండే ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, లక్షల రూపాయలు జీతాలు తీసుకొని కార్లు, ఏసీ రూములు, మీకంతా ఫెక్స్ ఫెసిలిటీస్, అమెనిటీస్, గవర్నమెంట్ ప్రజల డబ్బుతో మీకు ఇచ్చే జీతాలు తీసుకొని మీ ఎదురుగా ఇంత సంపద దోచుకుంటుంటే అని అనిల్ కుమార్ గారు తెలుగుదేశం వాళ్ళు దోచుకుంటారు. ఎందుకు వెంకటగిరి ఎంసేపటి కూడా మరి ముఖ్యమంత్రి ఆయన ఏమైతే వైజాగ్లో ఏ విధంగా గుండు కొడుతున్నాడు, అదేవిధంగా ఇక్కడ ఒక మంచి పేరున్నటువంటి టెంపుల్, ఆ టెంపుల్ను కూడా ఆ కొండంతా కూడా కొట్టేసి ఎత్తడం జరిగింది. దానికి 200 మీటర్లు దూరంలో పెట్టుకోవాలని కూడా డైరెక్షన్ ఉంటే దాని దగ్గర నుంచే పక్క నుంచే దాన్ని కూడా కొండలు కొడుతూ ఉన్నారు. కాబట్టి ఇది ఇంకా గ్రామంలో వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు, ఇక మీదట ఎవరు కూడా వచ్చేదానికి లేదు. కోర్టు కూడా వెళ్ళి కోర్టు ద్వారా కూడా మేము డైరెక్షన్ తీసుకుంటామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటగా ఉంటే ప్రభుత్వమే ఈ గ్రామాల వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఒక అమౌంట్ కట్టించుకొని ఆ గ్రామంలో పెద్దలకు ఒక ఇస్తే ఆ పేదవాడికి ఇల్లని కట్టిస్తారు. ఇప్పుడు 1,000 కోట్లు ఉండేవాళ్ళే దీన్ని చూసుకోవాలని కనబడింది. ఇది తెల్ల బంగారం కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా రాణించే ప్రసక్తే ఉండదు. చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా ఈరోజు అందరూ కూడా తెలియజేశాం, మేము డైరెక్షన్ కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకటే బంగారం కూడా దోచుకొని పోవాలని చెప్పి ఏమైనా రాసి పెట్టుందా? ఇక్కడికి వచ్చి డిక్టేట్ చేస్తారా టర్మ్స్? నీ మనుషులు డిక్టేట్ చేస్తారా? రాత్రులు ఎన్ని మిషన్లు బైకులు వేసుకునేది? రాత్రులు ఊర్ల మీద ఎస్టీ కాలనీ ఉండేది పక్కన, గిరిజనులు భయపెడుతున్నారు. గిరిజనులు భయపెట్టి రాత్రులు ఎత్తేస్తున్నారు. గిరిజనులు భయపెట్టి మొత్తం మన ఈ నడమ మొత్తం ఎన్ని మిషన్లు? దాదాపు 200 మిషన్లు హిటాచీలు, 200 హిటాచీలు, 200 మిషన్లు ఫారెస్ట్ ల్యాండ్స్ లో అన్నింటిలో పెట్టేసేస్తున్నారు. ఎవడబ్బా సొత్తు అని అంటుండ, ఎవడు తాత సొత్తు అంటుండ. అయ్యా జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా పేదోళ్ళు, నా బిడ్డలు, మీ బిడ్డని, మీ అన్నని, మీ మేనమామని అంటున్నావు కదా, పంపించు, ఒక ఆర్డర్ ఇచ్చి పంపించు, అఖిల పక్షాన్ని పంపించు, న్యాయంగా ఎంత ఉందో 1,000 కోట్ల 2,000 కోట్లు పేద కుటుంబాలకు పంచేదానికి మేము కూడా నిన్ను సహకరిస్తాం. కానీ పెద్దోళ్ళ దోపిడీ చేసుకునే సంగతి దాడో పేడో తేల్చుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తే లే. శ్రీధర్ రెడ్డి పోలీసులు తప్పించుకొని వచ్చాడు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీసులు తప్పించుకొని వచ్చాడు, నా ఇంటి కాడ పోలీసులు ఉన్నారు, నేను ఎట్టో కట్టు వచ్చేసేసిన, ఇదేం కర్మనే? మా రోడ్లు మా ఊళ్ళల్లో మా దిలీప్ ఇంటికి మేము పోయేదానికి లేదా? ఏంటిది అసలు? ఇది ఏదన్నా ఎమర్జెన్సీ రోజుల్లో మేము రోడ్ల మీద తిరిగాం, ఎమర్జెన్సీ రోజుల్లో మేము అప్పుడు కుర్రోళమే, ఇదేంటిది అంటా నేను. ఎప్పుడు పడితే అప్పుడు అవసరస్లేనా? కరెక్ట్ కాదు. ఏదేమైనా ఒకటి ఫైనల్గా ఈ సైదాపురం నుంచి ఉదయగిరి వరకు ఏదైతే క్వార్జ్ ఇప్పుడు రేటు వచ్చిందో వాటిని ఒక పద్ధతి ప్రకారం ఎవరికైతే మైనింగ్ చట్ట ప్రకారం వాళ్ళ ఓనర్లకి వాళ్ళకి తక్కాల. మీ వాళ్ళు వచ్చి రుబాబు చేసేదానికి లేదు, మీ డిపార్ట్మెంట్లు వచ్చి బ్లాక్మెయిల్ చేసేదానికి లేదు, మీరు అనవసరంగా లీజులు రెన్యువల్ చేయకుండా వాళ్ళకి నష్టం చేసేదానికి లేదు, చట్ట ప్రకారం జరగాల, కాకపోతే మేము వచ్చి కూర్చుంటాం. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నేను పదే పదే చెప్పా,
ఈ రాష్ట్రంలో మైనింగ్ చట్టం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బూట్ కాళ్ళ కింద నలిగిపోతుంది. ఈ 4 సంవత్సరాల 7 నెలల నుంచి మైనింగ్ చట్టానికి విలువే లేదు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. నేను చెప్పా, మాట్లాడద్దు వెనక ప్లీజ్. దయచేసి సిలికా కుంభకోణం రావటం, వాళ్ళ మీద ఒక 100 కోట్ల పెనాల్టీ లేయటం, వాళ్ళ జుట్టు వాళ్ళ చేతిలో పెట్టుకోవటం, 150 రూపాయలు ఇవ్వటం, 1485కి అమ్ముకోవటం, ఈరోజు ఇక్కడ అనుకోకుండా క్వార్జికి రేట్ వచ్చింది. చైనా మార్కెట్లో 20,000, 25,000, 30,000 టన్ను. వాటిని స్క్రీనింగ్ చేసేసి ప్రాసెసింగ్ చేసి అమ్మితే 50,000, 60,000. ఇక్కడ లీజ్ రెన్యువల్ కాక కొండల్లో కొట్టేసేసి ఆడనే ఉన్నాయి. ఈయన రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. డెడ్ రెంట్ ఎకరాకి హెక్టర్కి 25,000 ఉండింది. అండ్ జగన్మోహన్ రెడ్డి 2.5 లక్షలు చేశాడు, 10 టైమ్స్ పెంచేసేసాడు. సో పాపం వాళ్ళు డెడ్ రెంట్ కట్టలేక నిన్నటి దాకా మార్కెట్ లేక ఆపేటారు. ఈరోజు ఈ స్టాక్స్ అన్నిటి మీద వైసీపీ నాయకులకు కన్నుబడింది. ఎవరు మైనింగ్ మంత్రి? పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు గారు. ఈ జిల్లా మంత్రి ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో ఇక్కడ భారీ దోపిడీ. ఏది వదిలిపెట్టినారో చెప్పండి. ఈ జిల్లాలో సిలికా వదిలిపెట్టారా? మట్టి, మశానం, బూడిద, గ్రావెల్, కొండలు పిండి అయిపోయినాయి. ఆఖరాన సైదాపురం మండలంలో కార్జ్ మీద కనబడింది. ఇక్కడ మేము ఇక్కడికి వచ్చాం, తుమ్మల తలుపురుకు వచ్చాం. ఇక్కడ ఉండే జయలక్ష్మి మైన్స్ వాళ్ళ లీజ్ ఎక్స్పైర్ అయింది. గవర్నమెంట్ ల్యాండ్ లీజ్ ఎక్స్పైర్ అయింది కాబట్టి ఇప్పుడు రెన్యువల్ చేయరంట, వాళ్ళకి ఇచ్చేయాలంట. ఆయన వచ్చేసినారు, ఆయన మంత్రి టీం వచ్చేసేసినారు. 3,000కి ఇస్తారా, సస్తారా, లేకపోతే మీ మీద కేసులు పెడతారు. మీ ఊర్లో కావాలనుకుంటే 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, దేవాలయం కడతాం. వదిలేయండి ఈ ఆస్తులన్నీ వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు. మంత్రి పక్కన వచ్చిన వాళ్ళు నిరుపేదలు. ఇక్కడ ఉండే గ్రామస్తులు కూల్ చేసుకునే వాళ్ళు మాత్రం కోటేశ్వరు. ఎందుకు మీకు ఇంత ఆశ ఎందుకు పెరిగిపోయింది అని అంట. ఈరోజు ఒక్క రాయల్టీ 90 రూపాయలు ఉండింది తెలుగుదేశం టైంలో, 240 చేశారు. హెక్టర్కి డెడ్ రెంట్ 25,000 ఉండింది, 2.5 లక్షలు చేసినారు. దాదాపు 29 మైనింగ్ లీజులు లెక్క దోపిడీకి ఆయనకేముంది? ఆయనకి ఎన్ని కోట్లు ఉన్నాయి? కోర్టులోనే ఫైల్ దొంగతనం చేసిన ఆయనకి ఇటువంటి కోర్టులు ఆర్డర్లు లెక్క అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అది ఈరోజు జిల్లా మంత్రి గారి ఆధ్వర్యంలో మైనింగ్ మంత్రి గారి ఆశీస్సుతో ఇన్నే పేదోడు కాబట్టి ఇంకా సంపాదించుకో. ఆయన పక్కన ఉండే బ్యాచ్ ఈరోజు దోపిడీ చేసే పరిస్థితి వచ్చింది. ఇంకెవ్వరు దీంట్లో ఎంపీలు వీళ్ళందరూ దీంట్లో జోక్యం లేదని మాకు తెలిసింది. డైరెక్ట్ మంత్రి బ్యాచ్ లూటీ చేస్తున్నారని చెప్పేసి. ఇది నేనేమంటానంటే ఈరోజు 19 దాదాపు మైన్స్లో ఈ తెల్ల బంగారం మొత్తం 29 లీజులు ఉన్నాయి. 1,000 కోట్ల రూపాయల విలువైన క్వార్జ్ ఉందని చెప్పి అంచనా. అంటే 3,000కి అమ్ముకునేది ఈరోజు 30,000, 25,000కి వెళ్ళిపోయింది. దీని మీద కన్నుబడింది. నేనేమంటాను, మేము వస్తుంటే రామనారాయణ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే ఆయన సొంత ఏరియాలో ఆయన పర్యటించకూడదు. ఉదయాన్నే హౌస్ అరెస్ట్, మా ఇళ్ళకాడ పోలీసులు అన్నీ తప్పించుకొని మేము వచ్చాం. కొట్టంరెడ్డి సీనయ్య దగ్గర ప్లస్ శ్రీధర్ రెడ్డి అందరి దగ్గర. అట్లే ఇక్కడ కనకదుర్గ మైనింగ్ 120 ఎకరాలు మేతపురం పక్కన, ఏమంటారు దాన్ని, లీజ్ ఎక్స్పైర్ అయిపోయింది. అది కూడా వాళ్ళే కంట్రోల్ తీసుకుంటున్నారు. నేనేమంటానంటే మేము ఇక్కడికి రావాలంటే పోలీసులు తప్పించుకొని మేము రావాలా? టీవీలో రావాలనా? అంత భోజనాలు కూడా ఆపేశారు. మాకు మా దిలీప్ భోజనాలు తెప్పిస్తుంటే భోజనాలు బ్యాన్ కూడా ఆపేశారు. అడుగడిగినా పోలీసులు అన్ని తప్పించుకొని మేము వచ్చాం. నేనేమంటానంటే మాకు అసలు బ్రిటిష్ టైంలో అన్నా స్వతంత్రం ఉండింది, కానీ జగనన్న టైంలో ఎవరికి హక్కులు లేవు. మన బిడ్డ, ఆయన మీ బిడ్డ అంటాడు, అందరు బుడ్డ ముంచుతున్నాడు. నేనేమంటానంటే అయ్యా, ఈ 1,000 కోట్లు ఒక పని చేయండి. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ మైనింగ్ లీజ్ ఎక్స్పైర్ అయినవి ఏముండయో, ఎంత వస్తుందో
ఈ వెనుకబడిన ప్రాంతం పెద్దోళ్ళకి వదిలేయండి. ఎవరైతే పేదోళ్ళు ఉండారో సగటున ఈ వేల కోట్లు సగటున ఈ రాపూరు, సైదాపురం, ఈ డక్కిలి, ఈ పొదలకూరు ఏ మండలాలు ఉన్నాయో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 180,000 ఇస్తున్నా మొత్తం గవర్నమెంట్ మోడీ డబ్బు. ఒక్క రూపాయిని మీటూలే వాళ్ళకి ఎక్స్ట్రా 2 లక్షలు లెక్కన ఇచ్చేసి ఈ డబ్బు మేమందరం సపోర్ట్ చేస్తాం. నీ చట్టాలు గిట్టాలు పక్కన పెట్టి పేదోళ్ళకి ఎక్స్పైర్ అయితే వాటిని రెన్యువల్ చేయండి, చట్ట ప్రకారం చేసుకోమనండి. అంటే దానికి వాల్యూ పెరిగితే మీ దోచుకోవాలా, వాల్యూ లేకపోతే వాళ్ళు పాపం అనా కానీ ఏరుకొని మైనింగ్ చేసుకోవాలా. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. ఇప్పుడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు మలకరూపుడు పంచాయతీలో సిద్ధేశ్వర స్వామి టెంపుల్ ఆలయం 2000 సంవత్సరం క్రితం, అది ఆ సిద్ధులయ్య కొండ, దాంట్లో సిద్ధులయ్య కొండ దాంట్లో పాపం వాళ్ళు గిరి ప్రదర్శనలు చేసుకుంటారు. అక్కడ అన్నదానం ఈ ఏదైతే క్లియర్గా హైకోర్టు ఆర్డర్ చాలా క్లియర్గా ఇచ్చింది, ఇన్ వ్యూ ఆఫ్ దిస్ అప్రూవ్డ్ మోడిఫైడ్ మైనింగ్ ప్లాన్ ది ప్రజెంట్ ఇన్పిషన్ ఈస్ డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ద డైరెక్షన్ టు ద 6th రెస్పాండెంట్ నాట్ టు అండర్టేకింగ్ ఎనీ మైనింగ్ ఆర్ క్వారీయింగ్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఎక్సెప్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద మోడిఫైడ్ మైనింగ్ ప్లాన్ అప్రూవ్డ్ బై ద డిప్యూటీ డైరెక్టర్ మైన్స్. క్లియర్గా దిస్ వుడ్ ఎన్ష్యూర్ దట్ ద 6th రెస్పాండెంట్ వుడ్ నాట్ బి అండర్టేకింగ్ ఎనీ మైనింగ్ యాక్టివిటీ విత్ ఇన్ 200 మీటర్స్ ఆఫ్ ద టెంపుల్. రెండు ఆర్ టెంపుల్కి ఆ కొండకి 200 మీటర్లు టచ్ చేయకూడదని ఇచ్చింది. ఇప్పుడు పోదాం రండి, కొండనే నరికేసేసి ఉండారు, ఆ దుమ్ముకి ధూళికి అన్నప్రసాదాలు ఆపేసేసారు, గిరి ప్రదర్శనలు ఆపేశారు. 2000 సంవత్సరాల క్రితం ఈరోజు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కలెక్టర్కి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్కియాలజీ మ్యూజియమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లు అందరికి కాపీలు వేసింది కలెక్టర్కి, కమిషనర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి. ఇది చాలా పురాతనమైన దేవస్థానం. ఆయన 26 ఎకరాలు మాత్రం మనం ఇప్పుడు చూసాం. అయితే ఈ మండలంలో 36 మైన్ల దాకా 36 లైసెన్సులు, అన్నీ కూడా లైసెన్సులు ఎక్స్పైర్ అయిపోయి అన్నీ కూడా గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ అయిపోయాయి. అయితే ఈరోజు ఈ నియోజకవర్గానికి కానీ ఈ మండలానికి కానీ సంబంధాలు లేకుండా ఈ మండలంలో రూప్ కుమార్ అనేటువంటి రూప్ కుమార్ యాదవ్ ఇంకా ఇతరులు అనేది ఇక్కడ నుంచి వాలిపోయి ఈ గ్రామంలో కూడా మేమేదో మీకు 1 కోటి రూపాయలు ఇస్తాం, మీ రోడ్లు ఇస్తాం అని ఉత్తి మాటలు చెప్పి నమ్మించి రకరకాలుగా వాళ్ళు ఏ కాడికి ఇదంతా కూడా దోసుకోవాలని చెప్పని ప్రయత్నాలు చేశారు. అయితే ఇది మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తెలిసిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు అందరం కూడా ఇక్కడ వచ్చి సందర్శించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఈ లైసెన్స్ అన్నీ కూడా రద్దు అయిపోయినాయి. ఇల్లీగల్గా 1 టన్ను 20,000 రూపాయలు అమ్ముతా ఉంది, దీన్ని ఏదో రకంగా దోసుకోవాలా తెల్ల బంగారాన్ని చెప్పి అందరూ కన్నుబడింది. అయితే లోకల్ వాళ్ళు తక్కువ, ఇదంతా కూడా నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎవరైతే రూప్ కుమారు అదర్స్ అదర్సు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి గ్రామానికి ఏదో ఆశలు చెప్పి ఎత్తుకెళ్ళాలని ప్రయత్నం చేశారు. అయితే గతంలో ప్రెస్ మీట్ పెట్టాం, ఇప్పుడు అన్నీ కూడా చూసాం, ఈ మైన్లు ఎక్కడ కూడా లైసెన్స్ లేవు, అన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అయిపోయింది, ఎక్కడ ఒక రాయి కూడా ఎత్తే దానికి లేదు. కాబట్టి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఈ ప్రాంతంలో ఎవరు కూడా వచ్చేదానికి లేదు, దోచుకునింది వైసీపీ వాళ్ళు, నిందలు తెలుగుదేశం పార్టీ మీద వేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే మీరు వచ్చి పట్టుకోండి, మరి దానికి ఏదైనా యాక్షన్ తీసుకుంటాం. మీరు నీతి నిజాయితీగా ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడే కాపు కాసి ఎవరైనా కానీ చేస్తే వాళ్ళు పట్టుకొని చెప్పండి, వెంటనే చర్య తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితి కాకుండా సైదాపురం మండలం గురించి మొత్తం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఆఖరికి ఈ యొక్క అక్రమార్కులు ఎంతగా బరి తెగించారంటే సిద్ధలయ్య కొండ అంటే నెల్లూరు జిల్లా కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్తీక మాసాలకి పూజలకు వచ్చే పరిస్థితి. అలాంటి సిద్ధలయ్య కొండలో కూడా 2000 సంవత్సరాల ఘన ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి సిద్ధలయ్య కొండ కూడా ఇష్టారాజ్యంగా ధ్వంసం చేసిన పరిస్థితి.
హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిద్ధనాయ కొండ పురావస్తు శాఖ దేవాలయం కిందకు వస్తుంది, దాని జోనికి వెళ్ళకూడదని చెప్తే అయినా కూడా అధికారులు, అధికార పార్టీ కీలక నేతలు కుమ్మక్కయ్యి 100 కోట్లు ఇప్పటికే కొల్లగొట్టిన పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ యొక్క సైదాపురం మండలంలో 1000 కోట్లు కొల్లగొట్టేదానికి కింద నుంచి పైదాకా అందరూ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడిగేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు సైదాపురంలో పెద్ద ఎత్తున అక్రమంగా క్వార్జీ కుమ్ముకోవడం జరుగుతుంది, ఇది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము మాత్రమే చెప్పే మాటలు కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము చెప్తూ ఉన్నాం, ఇతర ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి, పత్రికలు టీవీల్లో పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి, సైదాపురం మండలంలో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అన్నిటికీ మించి అధికార పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, నగర శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు 3 రోజుల ముందు మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా ఒప్పుకున్నారు, సైదాపురంలో పెద్ద ఎత్తున 100 కోట్ల 1000 కోట్ల మైనింగ్ కుమ్ముకోవడం జరుగుతూ ఉంది, అక్రమార్కులందరూ కూడా దోచుకుంటూ ఉన్నారు, రాపూరు సీఐ గారు, సైదాపురం ఎంఆర్ఓ గారు, అధికారులంతా కూడా అక్రమార్కులతో కుమ్మక్కయ్యారు. అంతేకాదు ఒక రాత్రి 18 లారీలు పట్టుకుంటే, కలెక్టర్ గారి ఆదేశాలతో పట్టుకుంటే ఉదయం ఆ లారీలు మొత్తం కూడా వదిలేశారని జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి సైదాపురం ఎంఆర్ఓ గారి దాకా, రాపూరు సీఐ గారి దాకా వీరందరి పాత్ర ఉందని మేము మాత్రమే చెప్పడం కాదు, పత్రికలు మాత్రమే చెప్పడం కాదు, టీవీలు మాత్రమే చెప్పడం కాదు, స్వయంగా అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ వాస్తవాల్ని ఇంకా ప్రజలకి కళ్ళగట్టి చూపించాలని ఒక నిజ నిర్ధారణ కమిటీ పేరుతో మీడియాను తీసుకుని శాసనసభ్యులు ఆనూరు రామనారాయణ రెడ్డి గారు, స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ గారు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ గాంధీగిరి పద్ధతుల్లో శాంతియుత పద్ధతుల్లో సైదాపురంలో జరుగుతున్న 1000 కోట్ల అక్రమ గనుల కుంభకోణాన్ని ప్రపంచానికి చూపించాలని చెప్పని కార్యక్రమాన్ని ప్రకటిస్తే ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ జిల్లాలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు ఆనూరు రామనారాయణ రెడ్డి గారిని, మాజీ మంత్రి ఆనూరు రామనారాయణ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి. మా యొక్క సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా దాకా అందరిని ఎక్కడికక్కడ పోలీసులు, నాయకుల్ని, కార్యకర్తల్ని, ఆఖరికి మీడియాను సైతం అడ్డుకున్నటువంటి తీరు. నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే, ముఖ్యమంత్రి గారు సైదాపురంలో 1000 కోట్ల మైనింగ్ అక్రమ కుంభకోణాలు జరగటం లేదని భావిస్తే అక్కడికి మీడియాని మేము తీసుకెళ్లేదానికి మీకున్న ఇబ్బందులు ఏమిటి? స్ఫూర్తిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా? మా ఆరోపణలే కాదు, మీ సొంత పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారి మాటలకి మీరు ఏ సమాధానం చెప్తారు? నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్రమార్కుల్ని అరికట్టాలా? అక్రమార్కుల్ని అరికట్టకుండా, అక్రమ కుంభకోణాలని అరికట్టకుండా ఈరోజు మీడియాని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని అడ్డుకోవటం అత్యంత బాధాకరం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం, ఇది 1000 కోట్ల కుంభకోణం, వచ్చే ఎన్నికల్లో 4-5 జిల్లాలకి మీరంతా కూడా ఇక్కడి నుంచి ఏదైతే ధన ప్రవాహం, ధన సంచులు పంపించేదానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, అధికారుల మీద తీవ్ర ఒత్తిడి ఉంది. అధికారులారా, ఈ అధికారం ఉండేది మరో 2 ఇళ్ళు, ఆ తర్వాత రాష్ట్రంలో జిల్లా సైదాపురం మండలంలో 1000 కోట్ల క్వాడ్జి దోపిడీకి అధికార పార్టీ కీలక నేతలు శ్రీకారం చుట్టారు. క్వాడ్జి అనేది 4 రోజుల ముందు దాకా ఏమాత్రం రేటు లేని పరిస్థితి. సైదాపురం మండలంలో అనేక మైన్లు ఉన్నాయి, దాదాపు 90% మంది మైన్ ఓనర్లు అనేక 1000 టన్నులు ఆ క్వాడ్జి తీసి కొనేవాళ్ళు ఎవరు లేక లీజులు కూడా రెన్యువల్ చేయించుకున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జికి విపరీతమైన రేట్లు రావడం, రోజు రోజుకి ఆ రేటు విపరీతంగా పెరిగిపోవటం, ఈరోజు 1 లారీ ఎత్తితే 5 లక్షల రూపాయలు ఆదాయం, అన్ని ఖర్చులు పోను ఆ లారీ ఎత్తిన అక్రమ వర్కులకి మిగిలే పరిస్థితి. ఈ యొక్క సైదాపురం మండలంలో కనీసం రోజుకి 100 నుంచి 200 లారీలు వెళ్లే పరిస్థితి, అంటే దాదాపుగా రోజుకి, ఈరోజు మీరు కానీ తప్పులు చేస్తే శిక్ష అనుభవిస్తారు. అంతేకాదు న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఎంత దుర్మార్గం అంటే పేరుమళ్ళపాడులో 200 ఎకరాలు మేతపురం బోకు అటవీ శాఖ పొలాల్లో స్థలాల్లో మొత్తం కూడా అక్రమంగా మైనింగ్ ఎత్తున్న పరిస్థితి. అటవీ అధికారులారా, చిన్న చిన్న రైతులు
చిన్న చిన్న ప్రజలు అడవుల్లోకి వచ్చి ఏదో కర్రో కట్టో తాగితే ఇష్టం వచ్చాడు అక్రమ కేసులు పెడతారే. మరి మీ మైనింగ్ శాఖలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంటే జిల్లాలో ఉండే మైనింగ్ అధికారులు, కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎందుకు మీరు స్పందించడం లేదు? అటు మైనింగ్ అధికారులైనా, ఫారెస్ట్ అధికారులైనా, కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా రేపటి రోజు దీని మీద మేము చివరికంటా పోరాటం సాగిస్తాం. మా యొక్క ఇక్కడ శాసనసభ్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ కురుగొండ రామకృష్ణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వీళ్ళందరి నేతృత్వంలో చిట్ట చివరిదాకా అన్ని రకాల పోరాటాలు సాగిస్తాం. గాంధీగిరి పద్ధతుల్లో ఉద్యమాలు, అదేవిధంగా హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టు, అన్ని రకాల కూడా గ్రీన్ ట్రిబ్యునల్ అన్నింటినీ కూడా ఆశ్రయిస్తాం. కాబట్టి అధికారులారా, మీరు బలి కావద్దు. అధికారులారా, మీరు బలి కావద్దు. ఈ ప్రభుత్వం ఉండే రెండు నెలల్లో ఉండే ప్రభుత్వానికి అడ్డగోలుగా మీరు చాకరీ చేస్తే వృధాగా, భవిష్యత్తులో మీ ఉద్యోగాలకి ఇబ్బందులు వస్తాయి. దయచేసి ఆలోచన చేసి ఈ యొక్క అక్రమమైన అడ్డుకోవాలని చెప్పిన కోరుతూ సైదాపురం మండల ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఇతర నాయకులు కానీ అన్ని రకాల అండగా ఉంటారు. ఎక్కడికక్కడ ఈ యొక్క మైనింగ్ మాఫియాని తరిమితరిమి కొట్టండి. ఎక్కడికక్కడ పెడితే ఏం పెడతారో, కేసులు పెట్టుకుంటారు, పెడతారు, ఏమవుతుంది కేసులు పెడితే, ఎక్కడికక్కడ మైనింగ్ మాఫియాని తరిమి కొట్టాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు అధ్వానంగా రోడ్లు, మీడియా మిత్రులారా మీరు అందరూ చూశారు ఎంత ధ్వంసమైన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే ఈ రోడ్లన్నీ కూడా వేయటం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని చెప్పని, నిజంగా ఈ యొక్క దోపిడీ అంతు తేల్చాలనే ఆలోచన ఉంటే విచారణకు ఆదేశించాలని కోరుతుంది.